వెల్కమ్ సార్. గోదావరిలో దొరికిన పేషెంట్ పొజిషన్ ఏంటమ్మా? హిస్ ఫైన్ డాక్టర్. ఇవాళే కట్లెక్కుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. చాలా సంతోషంగా ఉంది. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై చైల్డ్. నీలాంటి డాక్టర్స్ ఉండడం వల్ల ఫార్ కార్నర్స్ హాస్పిటల్స్ అంటే జనంలో క్రెడిబిలిటీ పెరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్ లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తో చేయాల్సిన ఆపరేషన్ ఇక్కడున్న స్మాల్ ఎక్విప్మెంట్స్ తో సక్సెస్ఫుల్ గా చాలా సక్సెస్ఫుల్ గా చేశావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. హలో మై సన్, హౌ ఆర్ యూ? మీదే ఊరు? మీ పేరేమిటి తండ్రి? అసలు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు బాబు? ఈ చుట్టుపక్కల నీ బంధువులు ఎవరైనా ఉన్నారా అండి? అవును, ఇంతకుముందు నువ్వు ఏం చేసేవాడివి? మీరేం అడిగినా అతను సమాధానం చెప్పలేడు. తలకి బలమైన గాయం అవడం వల్ల అతను మెమరీ కోల్పోయాడు. అతనికి ఆ మెమరీ తిరిగి రావచ్చు, రాకను పోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ హిస్ లక్. బట్ రెగ్యులర్ మెడికేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం. ఇతని కండిషన్ నార్మల్ అయ్యేంత వరకు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. టేక్ కేర్. Yes, డాక్టర్. అంటే ఈయన్ని మాతో పాటే మన మొబైల్ హాస్పిటల్లోనే ఉంచుకోమంటారా దొరగారు? Yes. అలాగే అతనికి ఒక పేరు పెట్టండి. ఆ పేరేదో తావరే పెట్టండి దొరగారు. మనందరినీ కాపాడుతుంది ఆ ప్రభువే కాబట్టి ఈ రోజు నుంచి అదే పేరుతో ఇతన్ని పిలుద్దాం. ప్రభు, చాలా మంచి పేరు. జీసస్ సేవ్స్ హిమ్. ఈ రోజు నుంచి ప్రభు రెస్పాన్సిబిలిటీ మీ అందరిది. అలాగే చెప్పు. హలో, ఏం చేస్తున్నావయ్యా? జాంకాయ తింటున్నాను. నువ్వు జాంకాయ తిన కదా, మీ ఆవిడ చేత పుల్లటి మామిడికాయ తినిపించాలి. అది సరే, గానీ ఇంత అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశారు? అనాస్తున్నాడు మేనేజర్, రాత్రినిక పగలనిక ఆస్తి కోసం నా బుర్ర తినేస్తున్నాడయ్యా. నువ్వు ఉండహే. ఏవయ్యా, ఈ యదవుని కంట్రోల్ చేయలేక చస్తున్నాను. నువ్వు పళ్ళే తింటావో, పచ్చగడ్డే తింటావో, వ్రతాలే చేస్తావో, తపస్సే చేస్తావో నాకు అనవసరం. నువ్వు అర్జెంట్ గా నాకు గుడ్ న్యూస్ చెప్పాలి, అప్పుడే నీకు ఆస్తి, నాకు మనశ్శాంతి. ఆది బాయ్. ఏంటి, ఇంకా అబద్ధాలతో రెచ్చుకోవాలి? అప్పుడు ఒక ఆడపిల్లాడు, ఇద్దరు కావుల పిల్లలు పుట్టేస్తారు. ఎవడరా నువ్వు? నువ్వు నువ్వు పోలీసా? కాదు, దొంగనన్నయ్య. దొంగవా? మరే దొంగ. ఇదిగా నేను ఇల్లు చూసుకుంటాను, నువ్వు పక్క ఇల్లు చూసుకోయా. పక్క ఇంట్లో అన్ని డూప్లికేట్లు, వాళ్ళ ఆవిడతో సహా. అన్నయ్య, నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేస్తే దొరికిపోయావా? దొరికిపోయిన తమ్ముడు, సామాన్లన్నీ మూట కట్టాను. శివరాకర్లో మృదంగా కనిపించింది, మనసు అప్పుకోలేక. అది నువ్వు వాయించుంటా, నిన్ను వాయించుంటారు. ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పగలిగా? నేను దైవ అజ్ఞానుసారం తమ్ముళ్ళే. ఓహో, రా చెప్తా. తమ్ముడు, నువ్వు కూడా దొంగతనానికి వచ్చావు కాబట్టి దోచుకున్న దాంట్లో ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే, ఫస్ట్ 50 ఈ టీవీ నాది, సెకండ్ 50 ఈ రిమోట్ నీది. ఈ ఫ్రిడ్జ్ నాది, దీనిలో ఉన్న రైస్ కుక్కర్లు నావి. కరెక్ట్ గా చెప్పు. ఈ వాషింగ్ మిషన్ నాది, ఈ మాజ్మెల్ లంగా నాది. భలే క్యాచ్. ఇక్కడ నుంచి ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ 50 ఈ బండి తాళం నీయి, సెకండ్ 50 బయట నా బండి నాది. ఈ పువ్వులు నాయి, ఫ్లవర్ వాజ్ నీది. అలాగే ఈ బీరువా నాది, ఇందులో డబ్బు నగలు నాయి. ఆ గది నీది, అందులో ఉన్న మిస్సెస్ నాది. అలాగే అలాగే ఆ ఇంటికి డాక్టర్స్ కూర్చే. వద్దు, డిసిఎం తీసుకొచ్చే. అయ్యయ్యో, నా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అయ్యయ్యో, సామాన్ అంతా ఏమైందండి? మన ఇంట్లో దొంగ పడ్డాడే, నేను చెప్పిన అబద్ధాలకు వాడికి మతిపోయింది. పోయింది మతి కాదండి, మన ఇంట్లో సామాను. అయ్యయ్యో, ఎందుకు అలా బాధపడతావు? రేపు పొద్దున మనకు ఆడపిల్ల పుడితే కోడూరు బుల్లెంకా మాస్తి మందే కదా, దాంతో పోలిస్తే పోయింది అంతే. మన ఓటకి ఇది వచ్చింది. ఎరా, డీజిల్ లేడానికి ఇంత లేటా? మధ్యలో మా ఫ్యామిలీ లేడీస్ తగిలితే మాట్లాడొస్తున్నానండి. నిన్న నైట్ పేడలో ఇంటి చిత కొడేసింది కదండి, సెటిల్మెంట్ చేసుకుని వచ్చాడు. ఎలా మీ ఆవిడ నిన్న ఎప్పుడు కొట్టినట్టు యాదవ్ తొత్తుకోడక? సర్లే, ఓ తొందరగా తగలనండి. ఇదిగో ఇవాళ మెడికల్ క్యాంప్ దేవీపట్నం రేవులో, డాక్టర్ అమ్మగారు అక్కడ ఎదురు చూస్తా ఉంటారా. తొందరగా ఇంజన్ స్టార్ట్ చేయండి. Thank you.
మాణికం గారి మామగారు డాక్టర్మ గారి కోసం వచ్చారా? ఆ దేవీపట్నం లాంచి తప్పిపోతే మన మొబైల్ హాస్పిటల్ ఎక్కించారు. పాపం ఈ మధ్య కంటి చూపు పోయిందట. అరే రే, ఎవరు బాబు ఇతను? ప్రభు అని మొన్నే తలకు ఆపరేషన్ జరిగిందమ్మా. అయ్యో పాపం, ఆపరేషన్? అవునమ్మా, తలకి పెద్ద దెబ్బ తగిలితే మా డాక్టర్మ గారు ఆపరేషన్ చేసి బతికించారు. ఓసారి నా బిడ్డ పడిపోతే కాలికి చింతపండు కట్టి వేశాను, రెండు రోజుల్లో మాడిపోయింది. పిచ్చి వెదవా, ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటు? మా మెడికల్ క్యాంప్ దగ్గరకు వచ్చాం, జాగ్రత్తగా దిగాలమ్మా. అలాగే నాయనా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. డాక్టర్ గారు, ఈ మామగారు మీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. పాపం ఈ మధ్య కళ్ళు పోయినాయి అంటండి. గోపిక అంటే నువ్వేనమ్మా? అవునండి, కూర్చోండి. నేను వైద్యం కోసం రాలేదమ్మా, మా అబ్బాయి కోసం వచ్చాను. మీ అబ్బాయి నా దగ్గర ఎందుకుంటాడు? ఎవరతను? గోపి. గోపి నీ దగ్గరకు బయలుదేరి వచ్చాడని వాడి స్నేహితులు చెప్తే ఇక్కడికి వచ్చానమ్మా. నా దగ్గరికి రాలేదా అంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, త్వరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు మీరు నా దగ్గరే ఉండండి ఆంటీ. లేదమ్మా, మా ఊళ్ళో తప్ప నేను ఎక్కడా ఉండలేదమ్మా. వాడి గురించి తెలిస్తే నాకు కొంచెం కబురు చేయమ్మా. అలాగే ఆంటీ, తెలిసిన వెంటనే నేనే వచ్చి చెప్తాను. మీకేం అవసరం వచ్చినా నన్ను గోపిలానే అనుకోండి ఆంటీ. అలాగేనమ్మా, వస్తానమ్మా. మణికం గారు జాగ్రత్త తీసుకెళ్ళండి. అలాగే అమ్మా, రండి మామగారు, రండి.